క్రికెట్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ రెండు వేల ఇరవై ఒకటికి కేవలం పదకొండు రోజులు మాత్రమే ఉంది ఏప్రిల్ పద్నాలుగవ సీజన్ మొదలు కానుంది అదే రోజున తొలి మ్యాచ్ డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ కు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది ఈ మ్యాచ్ చెన్నైలోని చేపాక్ స్టేడియం వేదికగా జరగనుంది దీనికోసం ఇప్పటికే ఆర్సిబి జట్టు కీలక ఆటగాళ్లంతా అక్కడికి చేరుకున్నారు అయితే కెప్టెన్ కోహ్లీ మాత్రం రెండు రోజులు ఆలస్యంగా జట్టులో చేరనున్నాడట ఈ విషయాన్ని ఆర్సీబీ ఫ్రాంచైజీ వెల్లడించింది మంగళవారం నుంచి చెన్నైలో ఆర్సిబి ట్రైనింగ్ శిబిరం మొదలు కానుంది ఇందుకోసం ఇప్పటికే ఆర్సీబీ ఆటగాళ్లు అనేక మంది చెన్నైకి చేరుకున్నారు వన్డే సిరీస్ లో భారత జట్టులో సభ్యులైన చాహల్ సిరాజ్ పూణెలో ఆఖరి వన్డే ముగిసిన వెంటనే అక్కడి నుంచి నేరుగా చెన్నై కి చేరుకున్నారు దీంతో వీరంతా క్వారంటైన్ కాలాన్ని తప్పించుకున్నారు అయితే కెప్టెన్ కోహ్లీ మాత్రం రెండు రోజులు ఆలస్యంగా బృందంలో చేరనున్నాడు అంటే అతడు కచ్చితంగా క్వారంటైన్ లో ఉండాల్సి వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇది ఇలా ఉంటే వీరితో పాటు తొలి మ్యాచ్ ఆడనున్న ముంబై ఆటగాళ్లు కూడా ఇప్పటికే శిబిరానికి చేరుకున్నారు ఇంగ్లాండ్ సిరీస్ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లంతా బయోబబుల్ వాతావరణంలోనే మ్యాచ్లాడి విషయం తెలిసిందే